ना तल्ली तेलंगाणा कोटि रत्नाल वीणनी महाकवि दशरथि गारु इदे निजामाबाद जिल्लालो गोडल मीद राशारु अलांटि पुण्य गड्ड ई निजामाबाद భారతదేశంలో లో మహాతల్లి గంగా గంగమ్మ అలాంటి గంగమ్మకి సౌత్ ఇండియాలో మరో గంగమ్మ తల్లి గోదారమ్మ ఆ గోదారమ్మ మహారాష్ట్ర తోస్తూ ప్రప్రథమంగా ఇదే నిజామాబాద్ జిల్లాలో అడుగు పెడుతున్నది దట్ ఈస్ ది గెట్ సార్ దిస్ నిజామాబాద్ జిల్లా అలాంటి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో ఒక ఊరిలో పల్లెటూరులో పుట్టి పెరిగి ఇంతంత ఇట్టడతనట్టు బీభత్సంగా పెరిగిపోయి నౌ బికమ్ లైక్ ఆక్టోపస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ద ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ గ్రేట్ మాన్యుమెంట్ పర్సనాలిటీ మిస్టర్ దిల్ రాజు ఆర్ దిల్ రాజు గారు సుకుమార్ గారిని పరిచయం చేశారు ఒక ఆర్య ఓ పైడిపల్లి వసు గారిని పరిచయం చేశారు మున్నా ఓ బోయపాటి శ్రీనివాసన్ పరిచయం భద్ర ఓ వేణుగారు పరిచయం ఓ మై ఫ్రెండ్ వీళ్ళందరూ ఇవాళ సినిమా ఇండస్ట్రీకి పెద్ద పలకం దే బికేమ్ గ్రేట్ డైరెక్టర్స్ అదే తావులు మా నాన్న మా చిన్నాన్నలు వాళ్ళు పరిచయం చేస్తే మేము ప్యారల సినిమా తీసే ఓ ఛాంబర్ గల్లటి డైరెక్టర్ మేము పరిచయం చేస్తామని ఏ తమ్ముడు కమాన్ ఫ్రెండ్ మేము మా నాన్న దిల్రాజు గారి బాటలో గాని మా పెద్దనాన్న శిరీష్ గారి బాటలో గాని మేము నడవం మేము మారుట్లో మేము వెళ్తాం అని ఇండివిజువల్ గా వెళ్ళి భారతదేశానికి పేరు ప్రకటించిన ఛాంపియన్ గల్లాగా మిమ్మల్ని పరిచయం చేశారు తమ్ముడు హ్యాట్స్ ఆఫ్ టు యు మై ఫ్రెండ్ గ్రేట్ ఫిలిం బలగం గ్రేట్ ఫిలిం మొత్తం అందరం కూడా పుట్టినప్పుడు ఎలా పండుగ చేసుకుంటామో చావుపులు కూడా అలాగే పండుగ చేసుకుంటాం మన వాళ్ళని మన అమ్మల్ని మన నాన్నల్ని మన కుటుంబ బలగాల్ని మనం మర్చిపోవద్దు మన అటాచ్మెంట్ సెంటిమెంట్స్ బాగుంది అని తాటి చెప్పి తమ్ముడు వేణు సభాష్ మేమైంది సభాష్ గొప్ప సందేశించు భార్య వైశా హ్యాట్స్ ఆఫ్ టు యూ మనిషి చచ్చిపోయినప్పుడు కాదు మనిషి బతుకుండా కలిసి ఉండండి రా మనిషి బతుకుండా కలిసి ఉండండి మీరు మనిషి బతుకుండగా భావబంధాలు చూపించండి అన్న తమ్ముడు కుటుంబం ముందు మన బలం ఇదే మన బలగం అని తాటి చెప్పి గొప్ప మెసేజ్ ఇచ్చి మహాలాంటి వాళ్ళకి చాలా మందికి కళ్ళు తెరిపించే మిత్రమా సినిమా ద్వారా సెల్యూట్ సభాష్ తెలంగాణలో ఉన్న జానపద పాటల్ని నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మందిని ప్రోత్సహం తీస్తున్నామంటే మేము సక్సెస్ అయ్యామంటే మీ గుండెల్లో ఇంకా మేము ఉన్నామంటే ఈ తెలంగాణ గొప్ప ఫోక్ మహాతల్లి దయ ఆ ఫోక్ని తమ్ముడు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు ఇది డైరెక్టర్ ఆ భీమ్స్ గారితో బ్రహ్మాండంగా ఫోక్ ఉపయోగించుకున్నాడు ఏం ఒగ్గు కథ ఏమి బుర్రకథ ఏం పాటలు ఊరు నా ఊరు హే తమ్ముళ్ళరా ఆ పాట ఎంత బాగుంది ఇందాక ఆయన పాడిన పాట ఊరు రాజుగారు నాకు చూపించారు ఆ పాట కోర టంకన్ గారి పాట ఉంది పల్లెక నీరు పెడుతుందో అనే పాట ఏడుస్తాం సింబల్ ఆఫ్ భారతదేశం అలాగే నా సినిమా ఊరు మనగరలో చూడా సక్కాని తల్లి తుక్కల్లో దాబల్లి అనే పాట సభాష్ అలాంటి పల్లె పాటలతో పోల్చుకోదగ్గ మరో గొప్ప పల్లె పాట ఊరు నా ఊరు నా పల్లె నా తల్లి పల్లె నా పాట అని 10 మంది బాగుండగా చేశాడు మహానుభావుడిగిన సభాష్ అలాగ ఏమి ఒక్క ఏం ఫార్మాట్ ఎలా ఉపయోగించావు తమ్ముడు మ్యూజిక్ని బాగా నింపి చేసావు ప్రమాణం చేసావు భీమ్స్ గారు బాగా కొట్టాడైనా ఫోక్ని బాగా ఉపయోగించి బాగా కొట్టారు మీరు సభాష్ బాగా పాడారు తమ్ముడు పాడిన తమ్ముడు ఎవరే ఏ తమ్ముడు సభాష్ 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 అలా కెమెరామెన్ గారు సినిమా బిగినింగ్లో మా డైరెక్టర్ ఏ తమ్ముళ్ళారని ఎప్పుడు చెప్తున్నాం ఆడిస్తున్నాం సక్సెస్ఫుల్ సినిమాలకి అదే కష్టపడతామండి ఫెయిల్యూర్ సినిమాలకి అదే కష్టపడతామండి కానీ ఈవేళ మాట చెప్తున్నాను నేను అనుభవం ఉన్న మనిషిగా చెప్తున్నా సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం కథ కథను డైరెక్షనే ఆ దర్శకుడు అనేవాడు గొప్పవాడైనప్పుడు టీం అందరితో కూడా బాగా చేయించుకున్నప్పుడు ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందో ఉపయోగించుకున్నప్పుడు ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ డైరెక్టర్ హీ మస్ట్ నోస్ ది పల్స్ ఆఫ్ ఆడియన్స్ అలా తమ్ముడు గొప్పగా ఆ కెమెరామెన్ గారితో కూడా చెప్పి సినిమా స్టార్టింగ్ తెల్లారితో స్టార్ట్ చేశాడు తెల్లారినప్పుడు ఎలా ఉంటారో అంత బాగా లైటింగ్ చేశాడు తమ్ముడు సభాష్ తమ్ముడు తెలంగాణ పల్లెని నిజంగా మనం చూస్తున్నాం ఈ సినిమా ద్వారా ఒక తెలంగాణ పల్లె కాదు ఈ పల్లె మా ఆంధ్ర పల్లె మా రాయలసీమ పల్లె మా రాయలసీమ ఆంధ్రం తెలంగాణ కాదు యావత్ భారతదేశ పల్లెలు ఈ పల్లె
ఈ పల్లె మా పల్లె ఈ పలగం మా పలగం సినిమా ఇది ఒక ఏరియాకి సంబంధించిన దిల్రాయ్ గారి ఊరికి సంబంధించిన కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఊరికి సంబంధించిన పల్లె భారతదేశం పల్లె సినిమా పుట్టుకొమ్మను ఇవాల రాను రాను పల్లె సినిమాలు మొత్తం మెకానిజేషన్ గ్లోబలైజేషన్ లో మొత్తం పట్టణీకరణ అయిపోతున్నాయి వాటితో పాటు సంబంధంగా ఈ సంబంధ బంధాలు పట్టణీకరణ అయిపోతున్నాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఈవేళ ఈ సినిమా తీయడం అనేది సెల్యూట్ నిర్మాతలు హర్షిత్ రెడ్డి గారికి హన్సిత్ గారికి వారిని సపోర్ట్ చేసిన పెద్దలు గిల్రాజ్ గారికి శిరీష్ రెడ్డి గారికి నరెడ్డి గారికి ఇంకా మీకు తమ్ముళ్ళరా మీడియా మిత్రులారా మీరు చెప్పాలి దండం పెడుతున్నా దిల్రాజ్ గారు ఈవేళ పేపచ్చం ఆయన అనుకుంటే ఇక్కడ రావాల్సిందా ఇంటికారు కూర్చొని పది కోట్లు పబ్లిసిటీ పెట్టగలడు ఆయన సచ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ బికేమ్ లైక్ దిస్ మనందరూ గర్వించాలి హోల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్ ఫ్రమ్ దిస్ ఎరా ఫ్రమ్ దిస్ ఈ ల్యాండ్ వచ్చి ఇవాళ బికేమ్ లైక్ దిస్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ ప్రపంచపరం కూడా గొప్ప ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నా ఎందుకు దిల్రాజు గారు అంత గొప్ప అంటే ఈవేళ మీకు చెప్తున్నా ఎంతమంది గొప్ప దర్శకులను పరిచయం చేసి మన సినిమా ఇండస్ట్రీకి ఒక బలం పలకం ఇచ్చాడో అలాగే దిల్రాజు గారికి కూడా ఆయన కుటుంబ బలం అంత ఉంది నరసింహారెడ్డి గారి పెద్దవారు భూమిపుత్రుడు ఊరు బాకోలే మహామనిషి చాలా గొప్ప వ్యక్తి అయిన నరసింహారెడ్డి గారు ఆ పెద్ద ఆశీస్సులు అలాగే చిన్న శిరీష్ రెడ్డి గారు బలరామకృష్ణుడు వారిద్దరు బలరామకృష్ణుడు ఇది గారు కృష్ణ పరమాత్మలో చక్కని చెప్తుంటాడు నా తమ్ముడిని మా రాజుని ఎవడనేవనంటే ఊ అంటాడు ఆయన శిరీష్ రెడ్డి గారు ఓ బలరామకృష్ణుడు అహడు దాంతో ఆయన తమ్ముడు వెంకట నరసింహారెడ్డి గారు హర్షిత్ రెడ్డి గారు హన్సిత్ గారు మొత్తం సమస్త ఆయన కుటుంబం ఏముందో ఆయన కుటుంబమే ఈవేళ ఆయన బలగం దట్స్ వై బికేమ్ లైక్ దిస్ అన్నిటి నుంచి మీ ఆశీర్వాదం అన్నిటి నుంచి ఈ తెలంగాణ గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ ఈ గోదారమ్మ నీరు హ్యాపీ హెడ్స్ అప్ మై ఫ్రెండ్స్ ప్రేక్షక దేవుళ్ళారా ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా ఆదరించండి దానికి ముందు ఇందులో పెద్ద స్టారు హీరో నేను అంటున్నా ఎవరండి ఎవరు బ్యాక్ చేస్తే వాళ్ళ స్టారు ఆ తమ్ముడు హీరో తమ్ముడు రెడీ హీరో తమ్ముడు రెడీ ఇవాళ సినిమా హిట్ అయితే ఈజ్ గోయింగ్ టు బి హీరో రైట్ రైట్ హిట్ అయితే ఈజ్ గోయింగ్ టు బి హీరో ఆ తమ్ముడిని ఆశీర్వదించండి హీరోయిన్ పాప ఏది ఏ పిల్లని పేరే పేరు కావ్య 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 బ్రహ్మణ బ్రహ్మణం కావ్య సక్సెస్ అవ్వాలి నాకు బాగా నచ్చింది నీ వేషం పైసా డైరెక్టర్ రైటర్ కదా దెప్పాడు మాటలు మొత్తం ఇక మీడియా మిత్రులారా మీదే భారం మీకు దండం పెడుతున్నా అరే భాయసాబ్ ఇలాంటి గొప్ప చిత్రాలని మంచి చిత్రాలని ప్రజలు తీసుకుని వెళ్ళండి మీ శిశువుని దండం పెడుతున్నా థ్యాంక్స్ అలాట్ నమస్కారం అండి ధన్యవాదాలు మీకు ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనూరా గురు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా సుత్తి మనదే కత్తి మనది పరుగు మనదే పార మనదే సుత్తి మనది కత్తి మనది పలుగు మనది పార మనదే బండి మనదిరా బండెడ్లు మనవిరా బండి మనదిరా బండెడ్లు మనవిరా నడుమ ఇన్ బిట్వీన్ దొర ఏందిరో దొర పీకుడేందిరో ఏ తమ్మి ఇయర్ దొర ఇస్ నాట్ క్యాస్ట్ జులుం ఆ జులుం కాదు మాకు భంగం కావాలి బలగం కావాలి ఊరు మనదిరా ఈ బలం మనదిరా ఊరు మనదిరా ఈ బలం మనదిరా ఈ బలం మనదిరా బలగం మనదిరా బలగం మనదే సభాష్ హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి